రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సిఏటియు జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలో కరపత్రాన్ని విడుదల చేశారు. బోయిన్పల్లి మండల సిఏటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సిఏటియు మూడవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేశారు. డిసెంబర్ 4వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల కార్మికులతో కలిసి సిఏటియు మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సిఏటియు ప్రతినిధులు తెలిపారు. 1970 మే 30వ తేదీన ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడ్డ సిఏటియు 52 సంవత్సరాలుగా దేశంలోని ఆర్థిక సామాజిక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తుందని, సరళీకరణ ప్రపంచీకరణ కార్పొరేట్కరణ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఆర్టీసీ, రైల్వేతో పాటు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఏటియు ఉద్యమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలలో యాజమాన్యం అనుకూలంగా మార్పులు చేసి శ్రామికుల హక్కులను సౌకర్యాలను నాశనం చేసే విధానాలను నికాసుగా వ్యతిరేకిస్తున్న సిఐటియు ఆధ్వర్యంలో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో మండల సిఐటియు గన్నర్ గురుజాల శ్రీధర్, సుతారి సంఘం అధ్యక్షులు రాజలింగం, బొజ్జ శ్రీను, బొడ్డు రాజలింగం తదితరులు హాజరయ్యారు. ఈ రోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖు నాడు జరిగే సిఐటియు మహాసభలు విజయవంతం చేయాలని ఈరోజు మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నెల 4వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు మహాసభలను వేదిక చేసుకుని ఆ రోజు 4వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమ్మాలి కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ ఆయాలు, గ్రామ ప్రతి ఒక్క వర్గం కార్మికులు, బీడి కార్మికులు పెద్ద ఎత్తున ఈ మహాసభకు వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మిక లోకాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఈ 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలలో అన్ని వర్గాల కార్మికుల సమస్యలు ఏవైతే ఉందో దాని మీద తీర్మానాలు చర్చలకు వస్తాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలతోటి మన హక్కులను సాధించుకునే దిశలో ఏ రకంగా పోరాటం చేయాలనే దాని మీదనే ఈ మహాసభలు ఉపయోగపడతాయి. కాబట్టి మాకెందుకులే అని కాకుండా ఈ మే డే అయితే మనం ఎట్లా జరుపుకుంటామో ఈ మహాసభలు కూడా మా పండుగ, మా కార్మికుల కోసం కొట్లాడే వేదిక అనుకోని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరు ఐక్యం చేసుకుని ఆ రోజు పెద్ద ఎత్తున ఒక 2000 మందితో జిల్లా కేంద్రంలో ర్యాలీ ఉంటుంది. కాబట్టి అక్కడే భోజన సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక లోకానికి మండల సిఐటి పక్షాన అన్ని వర్గాల కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మహాసభలకు బిజినెస్దారులు, వ్యాపారస్తులు, పత్తి వ్యాపారస్తులు ఎవరే కానీ ప్రతి ఒక్క దుకాణదారుడు మీకు తోచిన విధంగా ఈ మహాసభలు విజయవంతానికి ఆర్థిక సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక లోకాన పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మెడలు వంచే దిశగా, రాబోయే కాలంలో మన హక్కులను సాధించుకునే దిశగా ఈ మహాసభలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇది రాజకీయాల అతీతంగా కార్మిక లోకాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో అధికారానికి వచ్చే దిశగా, కార్మిక రాజ్య స్థాపన ధ్యేయంగా ఈ ప్రభుత్వాలను మెడలు వంచే దిశగా ఈ మహాసభలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్మికుడు ఆ రోజు హాజరై పెద్ద ఎత్తున ఈ ర్యాలీని, మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మండల సిఐటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.